చెప్పేది మనం ఒక్కేలు నెదుటొల్లకు చూపెడితే కడమ నాలుగేండ్లు మనకే చూపిస్తాయి బిడ్డ ఏదైనా మాట్లాడే ముంగట ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోవాలి బయటొల్లం తప్పుపట్టే ముంగట మన దగ్గర ఏమైనా తప్పులు ఉన్నాయా అన్న చూసుకోవాలని చెప్పేది ఆ అందుకే నేను పుట్టి బుద్ధిరిగిన కారణం నుంచి నా దగ్గర తప్పు లేకపోతే తప్ప బయటొల్ల గురించి అస్సలు మాట్లాడను ఈ మాట నాకెందుకు చెప్తున్నావు ఇప్పుడు అంటారా ఏంది చిన్న మనిషిని నాకు తెలిసిన ఈ నీతి ఈ సార్కి ఎందుకో తెలుస్తలేదు మరి సిగ్గులేదానే జీడిగించా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట మన యుగ్రమంతుడు కేటీఆర్ ముచ్చట ఇంటుండే కూడా గట్లనే అనిపిస్తున్నది తెలంగాణ పబ్లిక్ కు ఇగో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యమం షురూ చేసిండు కేసీఆర్ పెగ్గేలు కొట్టి చెప్పుకున్న పతకాలు పొందాల్సిన పబ్లిక్ అందరి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకునే ఉద్యమం షురూ చేసిండు గిది చూడంగనే కారుగుర్తు పార్టీకి పనిచేసే ప్రెసిడెంట్ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎకసెక్కం అనిపించినట్టున్నది ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంటారా మేమియాలని అని నవ్వుకున్నట్టున్నాడు అదే తీరుగా ట్వీట్ కూడా పెట్టిండు అబ్బో బండి సంజయ్ చేస్తున్న పని ముద్దుకున్నది రాష్ట్ర ప్రజలందరూ మోడీ సారిస్తానన్న 15 లక్షల కోసం దరఖాస్తులు పెట్టుకోండి అంటున్నాడు సరే మోడీ సారిస్తానన్న 15 లక్షలు ఇయ్యలేదు సరే ఇయ్యాల్సింది సరే వాటిని కూడా అడగాల్సింది సరే మరి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేటీఆర్ పగ్గాలు పట్టి నడిపిస్తున్న కారుగుర్తు పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా మేమంతా శుద్ధ పూసలేమే గాని మోడీ సార్ దగ్గరనే మొండిపోయింది అన్నట్టు ఈ మాటలేంది అని తెలంగాణ పబ్లిక్ ముక్కునేలేసుకుంటున్నారు ఓట్లు డబలవట్ట గడియల్నే దళిత ముఖ్యమంత్రి మాట తప్పేది కేటీఆర్ కు యాదికి లేనట్టున్నది మూడెకరాల భూమి కొనిస్తామని చెప్పిన సంగతి మర్చిపోయినట్టున్నాడు చదువుకున్నోళ్లకు కోలువలు ఇస్తామన్న సంగతి ఇంటంగా వారేసుకున్నట్టున్నాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంగతి అడ్రస్సే లేనట్టున్నది ఓ గిట్లా చెప్పుకుంటా పోతే మొన్న హైదరాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్లలో చెప్పిన 10-10 వేల రూపాయలు అయ్యని సంగతుల దాకా ఎన్నెన్ని పథకాలు షురూ చేసుడు నడుమిట్ల నేర్చిపెట్టుడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పేర్లు పెట్టి కొత్త ఉపాయాలు చేసుడు తప్ప పథకాలను ప్రజలందరికీ చేరేటట్టు ఒక్కటంటే ఒక్కటన్న చేస్తున్నారా అని జనమాలోచనలు చేస్తున్నారు ఎలక్షన్లలో ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఇక పాత హామీలన్నీ మర్చిపోయిండ్రని అనుకుంటున్నాడు ఏమో ఒక మోడీ సార్ హామీ మాత్రమే యాది పెట్టుకోవాలన్నట్టు చెప్పుకొస్తున్నాడు మంత్రి కేటీఆర్ మరి 15 లక్షల గురించి ప్రశ్నించే ముంగట మేమిచ్చిన హామీల సంగతి పబ్లిక్ అడుగుతున్నారన్న సోయ కూడా లేకుండా ట్వీట్ పెట్టిండంటే మన కేటీఆర్ ఇగురమంతుణ్ణి ఏమనాలనో మీరే చెప్పుండ్రిగా